హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది లేకుండా ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు అయితే ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ని మీరు ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి మీ మెయిల్ ఐడి ద్వారా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది ఆ మెయిల్ చేస్తే సరిపోతుంది సో మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంటీఎస్ క్లర్క్ అలాగే అసిస్టెంట్ జాబ్స్తో పాటు ఇంకా మరికొన్ని ఉద్యోగాలు అనేవి విడుదల కావడం జరిగింది చాలామంది అడిగే ఉద్యోగాలు డేటా ఎంట్రీ ఎంటీఎస్ అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీటికి కొన్ని ఉద్యోగాలకు ముప్పై ఒక్క వేల రూపాయల శాలరీ కొన్ని ఉద్యోగాలకు పదిహేడు వేలు ఇంకొన్ని ఉద్యోగాలకి పదహారు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఈమెయిల్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఐదు గంటల్లోపు మీరు ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే త్రూ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నారు సో మీరు ఫస్ట్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ అప్ చేయండి ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేయండి స్కాన్ చేసి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ని కూడా స్కాన్ చేసి దా వాటికి ఈ యొక్క డాక్యుమెంట్స్ని ఈ అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచ్ చేసి దీని సింగిల్ ఫైల్ ద్వారా మీరు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో ఈమెయిల్కి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాంట్రాక్చువల్ పొజిషన్స్ కింద కోవిడ్ నైన్టీన్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో పనిచేయడానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనం క్రిందకు వెళ్దాము క్రింద నుంచి చూసుకుంటూ వస్తే మనకి కావాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి యూఆర్ క్యాండిడేట్స్కి ఇంకోటి ఎస్సీ క్యాండిడేట్కి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హై స్కూల్ అని చెప్పేసి అన్నారు అంటే టెన్ ప్లస్ టూ ఎవరు సారీ టెన్ ప్లస్ టూ కాదు టెన్త్ క్లాస్ ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయ్యారో టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డ్యూరేషన్ ఆఫ్ కాంట్రాక్చు కాంట్రాక్చువల్ జాబ్ ఒకసారి చూసుకున్నట్లయితే సిక్స్ మంత్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది యూఆర్ క్యాండిడేట్స్కి ఇరవై సంవత్సరాలు ఎస్సీ క్యాండిడేట్స్కి ముప్పై సంవత్సరాలు అనేది ఇచ్చారు ఎమల్యూమెంట్స్ అంటే శాలరీస్ వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందలు ఇస్తారు అరౌండ్ పదహారు వేల వరకు రావడం జరుగుతుంది తర్వాత పోస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు డిఈఓ అని చెప్పేసి అంటాం మనం షార్ట్గా సో ఈ డిఈఓ పోస్టులు వచ్చేసి ఉన్నాయి యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి ఆ రెండు కూడా మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చెన్నైలో ఇస్తారు ఇందాక మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో ఏదైతే ఎంటీఎస్ పోస్ట్ ఉందో అది కూడా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చెన్నైలోనే ఇవ్వడం జరుగుతుంది ఇంకా డిఇఓ పోస్టులకి సంబంధించి నెలకి పదహారు వేల రూపాయల శాలరీ ఇస్తారు దీనికి యూఆర్ క్యాండిడేట్స్కి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆరు నెలల పాటు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్చువల్ బేసిస్ మీద మీరు జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు పోస్ట్ అయితే ఉంది మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి యూఆర్ క్యాండిడేట్స్కి మూడు ఓబీసీ వాళ్ళకి ఒకటి ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ కానీ వైరాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ముప్పై ఒక్క వేల రూపాయలు శాలరీ ఇస్తారు దీనికి సంబంధించి ఏజ్ ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి సిక్స్ మంత్స్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద మీరు పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడిసి అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్ యూడిసి పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్వెల్త్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అన్నారు సో మీరు కనుక ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి దానిపైన మీరు అప్లై చేసుకోండి బట్ విత్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దీనికి పదిహేడు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు అనేవి మనకి ఒక పోస్ట్ ఉంది అది కూడా ఎస్సీ క్యాండిడేట్కి ఉంది పదిహేడు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ క్యాండిడేట్స్కి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ కలిగి ఉండాలి ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద దీనికి సంబంధించి పని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సారీ ఆరు నెలలు కాదు దీనికి పన్నెండు నెలలు అనేది ఇవ్వడం జరిగింది పన్నెండు నెలల పాటు అంటే సంవత్సరం పాటు దీనికి సంబంధించి పని చేయాల్సి ఉంటుంది తర్వాత పోస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ ఉంది అది ఏ క్యాటగిరీకి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు తర్వాత దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ పోస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది దీనికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా చెన్నైలోనే ఉంటుంది సో అన్ని పోస్టులు కూడా మనకి చెన్నైలోనే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు నేను ఫస్ట్లో చెప్పినటువంటి ఇమెయిల్ అడ్రస్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది అడ్రస్ అడ్రస్కి మీరు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్తో పాటు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఈ అప్లికేషన్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ అనేది మీరు ఇక్కడ అంటించాల్సి ఉంటుంది ఫోటో అనేది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బ్లాక్ లెటర్స్లో మీ నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ జాబ్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఈ అప్లికేషన్తో పాటు మీరు కింద దీని కింద వచ్చేలాగా చూసుకొని వాటన్నిటినీ కూడా ఒక సింగిల్ ఫైల్ లాగా మీరు మీరు సెట్ చేసుకొని ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి చదివి ఈ జాబ్కి అప్లై చేసుకోండి చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా ఒక్క రూపాయి ఫీ అనేది కూడా లేకుండా మీరు ఈ జాబ్స్కి మీ మొబైల్ ద్వారానే మీరు మెయిల్కి ఈ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్కి ఈమెయిల్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి లేట్ చేయకుండా ఇమీడియట్గా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఐసీఎంఆర్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి అప్లై చేసుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్